అస్సలం వరహమతుల్లాహి వ్యాతు సోదరుడారా అల్లాహ్ అల్లా తబారకుతాల తన దాసుల మీద ఎంతో కారుణ్యం గలవాడు ఎంతో దయగలవాడు దైవ ప్రవక్త హజరత్ మొహమ్మద్ సల్లల్లాహు అలహి వసల్లం వారు తమ యొక్క అనుచర సమాజమైనటువంటి మనకు అల్లా యొక్క ఆరాధన ఎలా చేయాలి నమాజ్ ఎలా చదవాలి నమాజ్లో ఖురాన్ యొక్క వాక్యాలు ఎలా చదవాలి మనం అల్లా యొక్క నామాన్ని ఎలా స్మరించాలి దువాలు ఎలా చేయాలి పూర్తి విధానాన్ని ప్రవక్త హజరత్ మహమ్మద్ సలహు అలహి వసలం తెలియజేశారు అయితే సుదర్లరా సుదరీ మనులరా ఇప్పుడు నేను మీకు ఖురాన్లో చెప్పబోయే ఒక గొప్ప సులభమైన దువ ఏంటండి కురాన్లో ఉన్నటువంటి ఒక గొప్ప సులభమైన దువ సులభమైన దువాని నేను ఎందుకు అంటున్నానంటే ఎంతోమంది సహోదరులు ఇస్లాం గురించి ఇప్పుడు తెలుసుకున్న వాళ్ళు ఉన్నారు ఎంతోమంది సహోదరులు సహోదరిమనులు ఇస్లాం స్వీకరిస్తున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళకి దువాలు చేయటం వారికి తెలియదు దువా ఎలా చేయాలి అల్లాని ఎలా అడగాలి ఎలా అర్థించాలి ఎలా వేడుకోవాలి తెలియదు అలాంటి వారి కోసం ఖురాన్లో ఉన్నటువంటి స్వరయ్య ఫాతిహ ఏదైతే ఉందో ఆ స్వరయ్య ఫాతిహాని చదవడం కూడా మనం అల్లాతో దువా చేస్తున్నట్టే మీకు వివరంగా అర్థం కావాలంటే ఉదాహరణకి దువా అంటే అల్లాతో వేడుకోవడం దువాలో రెండు పనులు ముఖ్యంగా జరుగుతాయి ఒకటి అల్లాని పొగడడం స్థుతించడం రెండవది అల్లాని వేడుకోవడం ఈ సొరై ఫాతిహాలో కూడా ఏమున్నాయండి మీరు సురై ఫాతిహా చదివితే ప్రారంభం నుంచి అల్హమ్దుల్లాహి రబ్బిల్ ఆలమీన్ ఇది మొదటి వాక్యం దీని అర్థం ఏమిటండి సర్వలోకాల ప్రభు అయిన అల్లా మాత్రమే సమస్త స్తోత్రాలకు అర్హుడు అంటే ఇక్కడ అల్లాని మనం పొగిడాము తర్వాత రెండో వాక్యంలో ఏం పొగిడాం అల్లాని మనం అ రోహ్మాని రోహీం ఆయన అనంత కరుణామయుడు అపారృపాశియులుడు మూడో వాక్యంలో ఏమంటున్నాం మాలికి యౌమిద్దీన్ ఆయన తీర్పు దినానికి యజమాని మాలిక్ అంటే యజమాని తర్వాత నాలుగో వాక్యములు ఏమంటున్నాం ఇయ్యాక నా అబూదు మేము నిన్నే ఆరాధిస్తున్నాము నీ సహాయాన్నే అర్థిస్తున్నాము ఏంటండి మాలికి యోమిద్దీన్ వరకు కూడా మనం అల్లాని పొగిడాము అల్హందుల్లాహి రబ్బిల్ అలమీన్ అ రహీం మాలికి యొమిద్దీన్ ఇక్కడ వరకు అల్లాని పొగిడాం అల్హమ్ రబ్బిల్ ఆలమీన్ అంటే సమస్త లోకాల పోషకుడైన అల్లాకే సమస్త పొగడుతులు తగి ఉన్నవి ఆ రహ్మాన్ ఇబ్రాహీం ఆయన అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు రెండో వాక్యంలో మూడో వాక్యంలో మాలికి యోమిద్దీన్ ఆయన తీరుపు దినానికి యజమాని ఇక్కడ మనం అంటున్నాం అల్లాతోటి ఇయాక నా ఆగుదు వాస్తాయిస్తా ఐన్ వల్లా మేము నిన్నే ఆరాధిస్తున్నాము సహాయం కూడా నిన్నే అడుగుతున్నాం ఏం అడగాలి ఇక్కడ మనం ఎక్కువగా ఏం అడగాలని ఇహ్ దిన సిరాతోల్ ముస్తం వల్ల మాకు రుజుమార్గం వైపుకు మార్గదర్శకం చెయ్యి ఏంటండి మాకు రుజుమార్గం చూపించు అని చెప్పి అల్లాని ఇక్కడ అడుగుతున్నాం రుజుమార్గం దొరికింది అంటే ఇంకా మన జీవితాలు ఎంత బాగుంటాయి చెప్పండి ఎంత సంతోషంగా ఉంటాయి చెప్పండి తర్వాత ఇక్కడ మనం ఆఖరి వాక్యంలో అంటున్నాం సిరాతుల్ అదీనా అనాంత అలైహిం నీవు అనుగ్రహించిన వారి మార్గం మాత్రమే ఇక్కడ మనం ఏమన్నా నీవు అనుగ్రహించిన వారి యొక్క మార్గం మాత్రమే సిరాతుల్ సిరాతోల్ అనాంత అలైహీం అలైహిం నీ ఆగ్రహానికి గురి అయిన వారి మార్గం లేక మార్గభ్రష్లైన వారి మార్గం కాదు ఇక్కడ ఆమీన్ అని మనం నమాజ్లో చదువుతూ ఉంటాం సోదర్లారా సోదరి ఎవరికైనా దువా చదవడం రాకపోయిన వాళ్ళు కూడా సురయ ఫాతిహ నేను తెలుగులో స్క్రీన్ మీద రాశానండి అది చదివినా కూడా మన యొక్క అవసరాలు అల్లా తీరుస్తాడు అడు మన కోరికలు పూర్తి చేస్తాడు అల్లా తబార్హుతాలా మీకు చెప్పేటువంటి నాకు కూడా అల్లాతో అడగడం దువాలు చేయడం నేర్చుకునేటువంటి భాగ్యాన్ని ప్రసాదించుగాక అస్సలం అయికం వరహమతుల్లాహి వబర్కాహు అస్సలం అయికుం వరహ్మతుల్లాహి వబారకాతు సోదరులారా సోదరీ మనారా మన ఛానల్ పేరుతోటే తెలుగు ఇస్లాం డాట్ కామ్ అని చెప్పి ఒక వెబ్సైట్ కూడా మనం క్రియేట్ చేయడం జరిగింది గూగుల్లో దానికోసమే మన ఛానల్ యొక్క అభివృద్ధి కోసం ఎవరైనా ప్రతి నెల కూడా కనీసం ఒక ముప్పై రూపాయలు ఎవరైనా సహకరించే వాళ్ళు ఉంటే సహకరించవచ్చు అస్సలం అయికం వరహ్మతుల్లాహి వబారకాతు